బేతాళ కథలు పదకొండవ కథ నందగోపాలుని కథ విక్రమార్కుడు మరలా బేతాళుని బంధించి ఆశ్రమానికి బయలుదేరాడు బేతాళుడు మరల కథ చెప్పుటకు ప్రారంభించాడు విక్రమార్క భూపాల ఆలకించి నా అనుమానము తీర్చు పూర్వం ఒక గ్రామంలో ధనపాలుడని శ్రీమంతుడుండేవాడు అతనికి ధనగర్వం చాలా ఉండేది తానే ఆ గ్రామానికి ధనవంతుడగుట వల్ల లోకంలోనే తనకంటే గొప్పవాడు లేడని భ్రమించేవాడు అంతేకాదు తాను ఏమను గ్రామవాసులందరూ అవునని మెచ్చాలని కూడా భావించేవాడు ఇట్టి గర్వముతో అతడు చిన్న పెద్ద అను తారతమ్యము లేకుండా అందరినీ ఏదో విధంగా అవమానించేవాడు కవిని గాని పండితుని గాని గాయకుని గాని మర్యాదగా చూడక ఆక్షేపించేవాడు వారు కూడా గ్రామానికి అతడే చాలా ధనవంతుడు కాబట్టి అతని శ్రీమంతానికి భయపడి ఏమి అనేవారు కారు ధనపాలుడు ఎక్కడికి వెళ్ళినా పల్లకి నెక్కి వెళ్ళేవాడు కారణమేమంటే అతనికి ఒక కాలు లేదు కర్ర కాలు ఆధారంగా ఇంట్లో నడిచేవాడు ఒకనాడు ధనపాలుడు పల్లకి మీద పక్క గ్రామానికి బయలుదేరాడు గ్రామం చివర ఒక పచ్చని పచ్చిక మైదానం ఉంది అక్కడ ఒక గొల్ల పిల్లవాడు ఆలమందను గొర్రెలను మేపుకొంటున్నాడు వాని పేరు నందగోపాలుడు పశువులు దూరంగా మేస్తున్నవి గొర్రెలు మేకలు ఆ పిల్లవానికి సమీపమందే గడ్డి మేస్తున్నవి నందగోపాలుడు ఒక చెట్టు కింద కూర్చుండి హాయిగా పాడుకుంటున్నాడు ఎంతో శ్రావ్యంగా వినిపించే ఆ పాటలు విని ధనపాలకుడు పల్లకిని ఆపించి పాట శాంతంగా ఆలకించాడు ఎంతో ఆనందంతో పరవశమైపోయాడు తర్వాత నందగోపాలుని పిలిచి రేపు మా గృహానికి రారా అబ్బాయి మంచిగా పాడినావు ఇంటిలోని వారు కూడా ఆనందిస్తారు నీకు మంచి ఇనాము ఇస్తానని అన్నాడు ధనపాలుడు మరునాడు నందగోపాలుడు తనకున్న మంచి దుస్తులలో మంచిదాని ఎన్నుకొని ఆ వస్త్రములను గట్టుకొని శ్రీమంతుని ఇంటికి వెళ్ళాడు అప్పటికే శ్రీమంతుని భవనంలో ఒక హాలులో చాలామంది కూర్చొని ఉన్నారు నందగోపాలుడు వారందరూ చూచి మొదట భయపడినాడు గాని తరువాత ధైర్యము తెచ్చుకొన్నాడు శ్రీమంతునికి సభలోని వారందరికీ నమస్కరించాడు నెనపాలుని ఆజ్ఞతో నందగోపాలుడు తనకు వచ్చిన పాటలనన్నిటినీ శ్రావ్యముగా లయబద్ధంగా పాడినాడు అందరూ చాలా సంతోషించారు శ్రీమంతుడు చాలా ఆనందించాడు ఒక పళ్ళారంలో బట్టలు రూపాయలు మొదలైనవి ఉంచి ఆ పిల్లవానికి బహూకరించాడు పిల్లవాడు ఆనందంతో స్వీకరించాడు శ్రీమంతుడు ఆ ధనపాలునికి తన అలవాటు పోలేదు అతడు నందగోపాలుని చూచి నిన్ను ఎంత చక్కగా వరించిందిరా ఆ సరస్వతి దేవి ఆ సరస్వతికి కన్నులు లేవురా ఉంటే నీ వంటి నిర్భాగ్యుణ్ణి వరించకుండా ఉండేది అన్నాడు నందగోపాలిని హృదయం చివుక్కుమంది ఆనందమంతా మాయమైపోయింది ఆ స్థానంలో కోపం బయలుదేరింది దొరగారు చెప్పిన మాటలు నిజమో కాదో గాని లక్ష్మీదేవి మాత్రం పూర్తిగా గుడ్డిది దొరా అన్నాడు అదేలారా అని ప్రశ్నించాడు శ్రీమంతుడు గుడ్డిది కాకపోతే మీ వంటి కుంటివాడి ఇంట ఉంటుందా దొరా అని అన్నాడు నందగోపాలుడు నవ్వుతూ నందగోపాలుని మాటలు విని అక్కడ ఉన్నవారందరూ ప్రక్కున నవ్వారు శ్రీమంతుడు సిగ్గుచే తలవంచుకొన్నాడు ధనపాలుడు ఆనాటి నుండి తన అలవాటును మానుకొన్నాడు కూడా విక్రమార్క భూపాలా వింటివి కదా శ్రీమంతుడు పది మంది ధనవంతుల ముందు నందగోపాలుని గౌరవించాడు ఆ గౌరవాన్ని పాటించకుండా నందగోపాలుడు శ్రీమంతుని అవమానించాడు ఇది నందగోపాలుని అవివేకము కాదా అని ప్రశ్నించాడు పేతాళుడు వెంటనే విక్రమార్కుడు కాదు ధనగర్వము వల్ల విర్రవీగే వారికందరకును తగిన నీతి బోధించాడు గొల్లపిల్లవాయుడైన అభిమానము గలవారు అన్ని కుటుంబాలలోనూ ఉంటారు అను సత్యాన్ని కూడా వెల్లడి చేశాడు నందగోపాలుడు అని సమాధానమిచ్చాడు విక్రమార్కుడు ఈ విధంగా నియమభంగమైనందువల్ల బేతాళుడు తిరిగి వృక్షంపైకి చేరాడు విక్రమార్కుడు మరలా బేతాళుని బంధించుటకై వెనుకకు బయలుదేరాడు కథ సమాప్తం మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ